నండి సతీష్ ఈ లో ఏంటంటే హోస్ట్ నాగార్జున గారు ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చారు పెట్టాల్సిన చురకలన్నీ పెట్టారు లోపాలన్నీ ఎత్తి చూపించారు మొత్తానికి హింట్స్ ఇచ్చారు చురకలో పెట్టారు ఎవరు లోపాలు ఏంటో చెప్పి గా ఆటనైతే మలుపు తిప్పేదానికి తీవ్రంగా ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు కనుక ఖచ్చితంగా ఎవరికి అత్యధికంగా మేలు చేశారంటే నిఖిల్కి అని చెప్పొచ్చు నిఖిల్కి ఇంతకంటే ఎవరు ఇన్పుట్స్ అయితే ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆట మార్చుకునేదానికి ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా కళ్ళ కట్టినట్టు సినిమా లేక చూపించారు రేపు పొద్దున్నేటు ఎవరైనా సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా అర్థమైంది దానికి ఎందుకంటే బాగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ లో వాళ్ళ గ్రూప్ కి చెందిన వాళ్ళు ఇద్దరు అభయ్ అవుట్ అయిపోయాడు అట్టకి ఇప్పుడు సూర్యా సో ఏం జరుగుతుంది అని ఒక్కసారి ఈ రోజు ఎపిసోడ్ అంతా రివీల్ చేసుకుంటే ఈ సండే అండ్ సాటర్డేకి సంబంధించి అది తీసుకుంటే చూసుకుంటే ఒక్కసారి చెక్ చేసుకుంటే మన లోపాలన్నీ చూపించారు కనుక ఓహో ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా ఆట మార్చుకునేదానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆయనకి నిజంగా నెత్తిన పాలు పోసినట్టు అలాంటి అద్భుతమైన ఎపిసోడ్ ఆయన కోసం మిస్టేక్స్ అన్ని జరుగుతాయి ఒక స్ట్రాటజీ ప్రకారణాలు వెళ్తూ ఉంటారు అవన్నీ సరిదిద్దుకునేదానికి ఒక అవకాశం ఇచ్చారు అయితే ఆయన అంత తెలివితే కూడా ఆడలే ఆయన చాలా గేమ్ ఆడాడు చాలా మైండ్ గేమ్ ఆడాడు ఆ స్ట్రాటజిక్ గేమ్ వెళ్ళాడు ఆయన ఆటలో బలిపశమైపోయింది ఎవరంటే సోనియా ఆయన ఆటకు వచ్చిన ఇబ్బంది ఇప్పుడు ఏమీ లే చేయాల్సిన పొరపాట్లని దిద్దుకునే దానికి అవకాశం వచ్చింది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కనుక ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా ఇంకా చక్కగా నెల్లరిపోయి నడకలాగా తప్పులన్నీ తెలుసుకున్నది కదా మళ్ళీ చేస్తే ఇంకా ఆయన కర్మ అనుకోవడం ఎవరేం చేయలేరు బట్ చేయకుండా రిపీట్ కాకుండా చక్కగా దూసుకుపోవడానికి ఒక బంపర్ ఆఫర్ ఎపిసోడ్ అన్ని రకాలుగా ఇవ్వాల్సిన హింట్స్ అన్ని హౌస్ మేట్స్ ఇచ్చారు ఎక్సలెంట్ గా చెప్పారు హౌస్ మేట్స్ కావచ్చు ప్రేరణ కావచ్చు అట్లాగే మెయిన్ వాళ్ళిద్దరు చెప్పారు అలాగే హోస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కనుక సూపర్ అని చెప్పొచ్చు ఆయన కోసమే ఈ ఎపిసోడ్ ఆయన లెక్క అలాగే ఇంకా నిజంగా లాస్ అయిపోయింది ఎవరు అంటే ఆయన ఫ్రెండ్షిప్ గేమ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయింది సోనియా లేదు అంటే ఆ ఫస్ట్ వీక్ లో ఆ ఫస్ట్ ఉన్నట్టుగా అదే స్వాగ్తో దూసుకుపోయి ఉంటే సోలో ఫైటర్గా ఉంటుంటే ఈరోజు ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండాల్సిన హౌస్ లో ఉండాల్సిన బయట వచ్చింది ఇతర గేమ్ లో ఆవిడ లాస్ అయ్యవలసి వచ్చి ఈయన గేమ్ ఆవిడ బయటకు వచ్చాక ఆవిడికి గెలుస్తుంది మరి ఎట్ట నిఖిల్ ఎఫెక్ట్ అయ్యింది తన గేమ్కి అనేది అలాగే ఇంకోటి ఏంటి మణికంఠ మణికంట విషయంలో కూడా చెప్పాల్సిన వీడియో చూపాల్సిన వీడియో అసలు సిసలు వీడియో చూపించకుండా ఇదేంటి చూపించారు ఇది దారుణం కదా చాలా మంది కనిపించవచ్చు ఆ రోజు ఏ టెంపోలో ఏ ఇంటెన్షన్తో సాక్రిఫైస్ చేస్తానని ఆ నిఖిల్ తో మాటిచ్చాడో అది ఎందుకు చూపలేదు అసలు వీడియో అది కదా అసలు తెలుసు కొసలు చూపించారు అది కూడా ఎడిటింగ్ వీడియో చూపించాము అది కూడా ఏంటి ఆయన మైండ్ గేమ్ నీది ఫిజికల్ స్ట్రెంత్ నీది మీ ఇద్దరికి మీరు ఉన్నారు కాబట్టి మన లాన్కి ఏం కాదని ఒక స్ట్రెంత్ ఆ వీడియో మాత్రం ఎందుకు చూపించారు అసలు చూపించలేదంటే పైగా ఇప్పుడు హౌస్ మెంట్స్ అందరూ ఏంటే వాళ్ళు స్ట్రాంగ్ అనుకున్నా వాడు సాక్రిఫైస్ ఇవ్వడం అనుకున్నా సాక్రిఫైస్ చేయడం అనుకున్నా వాడు చేశారని ప్రేరణ వాళ్ళందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అవకే షాక్ అయ్యే లెక్క ఇది అంతా ఏంటంటే ఇప్పుడు మణికంఠ మీదకి వీళ్ళే కాదు వాళ్ళు కూడా ఎనిమిస్ లెక్క యాటిస్ లెక్క అయ్యి బాబోయ్ వీడిని మాత్రం నమ్మడానికే లేదనే లెక్క కావాలనే చూపలేదు చేయలేదు అనిపిస్తుంది దీనివల్ల ఆ నిఖిల్ తో పాటు ఎంత మేలు జరిగింది ఈ ఎపిసోడ్ వల్ల మణికంట కూడా అంతే మేలు జరిగింది అలాగే లాస్ట్ లో చెప్పారు కదా ఈ ఎక్కువగా జీరో జీరోస్ రావడం వల్ల డైరెక్ట్లీ డేంజర్లు అని చెప్పారు బట్ డేంజర్ ఏముండే ఎలిమినేషన్ కోసం అయినట్టుగా కొద్ది హైప్ కోసం ఆయనకి టెన్షన్ కోసం హౌస్ మేట్స్ అందరికీ ఆ పక్క ఫిక్స్ అయినట్టుగా ఒక టెంపో కోసం పెట్టారు బట్ నాకు తెలిసిన అప్డేట్ వరకు ఏంటంటే జైల్ ఆయనకి జైలు అయితే పంపించారంటే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి అయితే ఈసారి ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోతే ముందు చాలా హైలైట్స్ ఉన్నాయి కనుక ఇక ఆదిత్య స్టార్టింగ్ అంటాడు కదా ఆ క్లాన్ లో నేను అసలు ఫిట్ కాను ఫోర్ వీక్స్ ఆపోజిట్ గా ఆడినని అబీల్తో అంటాడు సరే కాడు ఫిట్ కాడు ఆ ఫిట్ కావడానికి గా ఆడడానికి ఇప్పుడు పాజిటివ్ గా మార్చుకోవడానికి అన్నట్టుగా అక్కడ నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి ఆ కింగ్ పెట్టి ఇప్పుడు ఆయన లో ఉన్నాడు కనుక గా గేమ్ అయితే ఆడుతున్నాడు ఆదిత్య అనిపించింది సరే ఇప్పుడు చీఫ్ కనుక ఆ క్లాన్ లో ఉన్నాడు కనుక మరి ఫిట్ అవ్వాలి కనుక ఆపోజిట్ నుంచి పాజిటివ్గా నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకునే దానికి అలా స్ట్రాటజీగా అక్కడ కింగ్ అయితే ఆయనకి ఇచ్చాడు హీరో అయితే ఆయనకి ఇచ్చాడు నాకు అనిపించింది అంటే కానీ అభిలా సీత కూడా నీకులంటే ఇష్టమే ఓహో నాకు తెలియదు నేనేం చేస్తున్నా అంటాడు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆవిడైతే మన కరాకండకి చెప్పింది ఇక్కడేం వద్దు బయటికి వేరే లేకపోతున్నాను అక్కడ అంత ఇష్టాలు వీరిద్దరి మధ్య అంత బయటపడింది కూడా ఏం లేదు కానీ ఇష్టాలు ఇష్టాలు లేకపోవడని ఆమె ప్యూర్లీ గేమ్ ఆడుతుంది అతను కూడా ప్యూర్లీ గేమ్ ఆడుతున్నాడు గేమ్ చెడగొట్టుకునేటట్టు ఇష్టాలు ఆ ఇష్టాలు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ప్రదర్శించలే ఇక స్టైల్ వాక్ అంటారా అందరూ బాగానే చేశారు వాక్ అన్న కాబట్టి డాన్సులు కాకుండా అది టాస్క్ పేరు స్టైల్ వాక్ ఆ వాక్ అయితే ఒక ఇద్దరు నాకు బాగా చేశారు అనిపించింది బట్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు ఇంకా వీళ్ళు బాగా చేశారు వాళ్ళు చేశారు అనుకుంట సో మరి దాని గురించి మాట్లాడుకోకపోతే అందరికీ ఇచ్చారు కనుక హ్యాపీ కనుక ఆల్ హ్యాపీస్ కనుక అలాగే నెక్స్ట్ వన్ సోనియా ఈ మనకంట డిస్కషన్ అయింది కదా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్పు మనకంట అండ్ మణికంఠ అంటారు మన బాండింగ్కు బయోఫిరికేషన్కు నామినేషన్కి మొత్తం ఓవర్ థింకింగ్ చేసేసి ఇలాగ నామినేషన్ చేస్తూ ఉంటే అలాగ నాకైతే ముందు నిపు అవుతావని అలాగే సోనియా అక్కడ నాకు మాట్లాడడం లేదు మణికంట చెప్పినా సరే వదలడు కదా మనోడు మన సీమేశ వాళ్ళు మూడ్ స్వింగ్స్ ఇతనికే మూడ్ స్వింగ్స్ ఉంటాయా ఇతను మూడ్ స్వింగ్స్ బాగున్నప్పుడు చిన్న జోక్ వేసినా నేను తీసుకోవడం నాకు నచ్చదు నా మూడ్ స్వింగ్స్ని బట్టి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఇట్లా మాట్లాడతారు అవతల వాళ్ళు కొద్దిగా కంఫర్ట్గా లేరు ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ చూస్తే సోనియాకి అలాగే ఉన్నట్టు అనిపించింది నాకు వదలకుండా మాట్లాడుతుంటాడు బైగా ర్యాప్ వాక్ చేసామని తెలుసు నేను వాక్ ఎలా చేసాను నాకు తెలుసు అండ్ అప్పుడు అంటాడు నాకు నో రాగదే నిజంగా అందుకే లాస్ట్ కూడా ఎంఐ చెప్పింది స్మార్ట్ అంటాడు కిలాడి అంటాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు లేక సో మరికంటే తర్వాత అని చెవులు పట్టుకొని లెంపలు వేసుకొని ఇవన్నీ చేసే కొద్ది ఎందుకు వాళ్ళ స్పేస్ వాళ్ళకి పర్సనల్ స్పేస్ కాస్త వదిలిస్తే బెటర్ కదా ఎతడయితే నాకు స్పేస్ కావాలి టైం కావాలి ఇవన్నీ చెబుతూ ఉంటాడు కదా అలాగే తర్వాత ఇంకా పృథ్వీ సోనియా వీళ్ళంతా ఆమె ఫీలింగ్స్ అంట విష్ణుప్రియ గురించి చెబుతూ ఉంటాడు ఆమె నా మంది ఫీలింగ్స్ అంట నేను ఎష్మితో మాట్లాడితే ఆమె కంటికి ట్రస్టింగ్ అనిపించలేదంట ఏదో ఈ ట్రయాంగిల్ అవుద్దు మరి ఏమో చూద్దాం ఎందుకంటే పృథ్వీ కూడా ఇన్పుట్స్ బాగా అయింది వాళ్ళ ఫ్రెండ్ కూడా అవుట్ అయిపోయాక సీరియస్గా ఫోకస్ పెట్టాలేమో గేమ్ మీద వెళ్ళక మరి ఇతడు ఇతర వాళ్ళకైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యడానికి కూడా ఎక్కువ మంది చెప్పారు ఈ ఎఫర్ట్స్ వాడట్లే అగ్రెసివ్ తగ్గించుకున్నాడు యాంగర్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ అవుతుంది అట్లా ఇంకా సీరియస్నెస్ వస్తే బ్యాటర్ ఇంకా చీఫ్ కోసం కానీ దానికోసం కూడా బెటర్ అని ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి అలాగే నెక్స్ట్ వన్ నబీల్ ఇది ఫన్నీగా అనిపించింది బిగ్ బాస్ ఒకే వాళ్ళ మైకులు పట్టు పెట్టుకోలేదని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే ఏంది బిగ్ బాస్ నిద్ర ఒకసారి వస్తుంది బిగ్ బాస్ సౌదీలో కలలో కలలో సౌదీలో కబాబులు రోడ్డు పక్కన తింటున్నావు సడన్ గా నిఖిల్ని యష్మిని ఇక్కడికి పంపిస్తే ఎట్లా బిగ్ బాస్ అని అందుకోసం ఎటు ఎక్కువ హీరో వచ్చినాయి కనుక ఆయనకి కబాబ్ సైతే పంపించాడు అది ఫన్నీగా అనిపించింది ఇక నాగార్జున గారి ఎంట్రీ ఇక హీరో జీరో టాస్క్ ఫస్ట్ మణికంట హీరో అంటే సీత అన్ని చెప్పేవాడిని పాజిటివ్ ఎవరి గురించి హీరో ఇచ్చుకున్నా మాక్సిమం క్లాన్కి వాళ్ళు సపోర్ట్గా ఎవరు ఫ్రెండ్లీకి వాళ్ళ వైపు ఇచ్చుకున్నారు కొన్ని మాత్రం రియల్గా ఆర్టిఫిషియల్గా అనిపించి అవి కూడా చెప్పేద్దాం మరి సీతలో చెప్పినవన్నీ నాకు కూడా అనిపించిన ఈక్వల్ పార్టిసిపేట్ టీం వర్క్ అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ క్లారిటీ ఆఫ్ థాట్స్ ధైర్యంగా ఏదో చెబుతుందంటే అది మాత్రం ఉంది మనం మన ముఖం ఆ యష్మి ఒక అమ్మాయి సీత ఒకలాగా ఒకటి ముందు ఒకటి ఉండరు చెప్పే విధానం కూడా కరెక్టే కదా అని లెక్కని చెప్పేస్తూ ఉంటారు ఆ క్వాలిటీస్ చెప్పాడు అలాగే మనకంటే జీరో ఏమో నైనికకి నిజమే అప్పట్లో క్లియర్గా ఉండేది టాక్స్ ఇప్పుడు అసలు నో టాక్స్ నోరే అప్పట్లో పలికే బంగారం అయ్యి నైన్ కదా నిజంగా చెప్పాలంటే రోజుకి ఒకటి రెండు మాటలు తూకమేసి లెక్కలేసి మాట్లాడుతున్నాం అనిపించింది నిజంగా కంప్లీట్గా నో నో కంటెంట్ ఆ ఎంఐ తర్వాత యేష్మి హీరో నబీలు టాస్క్ గుడ్ ప్లే ఆయనలా ట్రై చేస్తున్నా బట్ అండి ఇక్కడ అయితేనే ఎవరినో చూసి ఆగిపోతున్న వాటిలోనే ఆ వీడియో అయితే ప్లే చేస్తారు ఇక్కడ అవి వేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే ఈ అమ్మాయి కూడా జీరో నైన్ కి ఇచ్చింది కన్ఫ్యూజ్ నో ఆయన ఫ్రెండ్స్ అని చెప్పేసి క్లియర్ అయిపోయింది అలాగే నబీల్కి ఇమిటేషన్లు చేశాడు అలాగే టాస్క్ టాస్కులో ఆడిడెన్స్ అప్రిషియేట్ చేస్తాడు అది నిజంగా ఎరగొట్టేస్తాడు ఆయన అలాగే నబీల్ హీరో ఎవరు కంటే పృథ్వీకి వీళ్ళిద్దరు బలాగి ఇచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళకి కష్టం వాళ్ళకి తెలుసు అది మూడు గంటల పైగా ఉన్నారంటే మరి ఎంత కష్టపడిపోతే అంత ఉంటాం అని చెప్పి అది నిజంగా హీరో అనిపించింది కాబట్టి నబీల్ ఏమో పృథ్వీకి పృథ్వీకి వచ్చిన నబీల్కి అది కూడా నాకు బాగా అనిపించింది ఒకరికొకరు అది గుర్తించారు ఇక్కడ మళ్ళీ ఈగోలు జల్స్ ఏం ఫీల్ అవకుండా దానికి హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్ కూడా ఇస్తారని చెప్పి అతను చెప్పడం అతను చెప్పడం కూడా ఫనీగా అనిపించింది మంచిగా జన్యూన్గా అనిపించింది వాళ్ళు చెప్పుకునేది అలాగే నబీల్ జీరో ఏమో మనకంటకి ఇస్తాడు ఇంకా క్లారిటీ రాలేదండి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళలా చేస్తారంటే ఇది కరెక్ట్ ఆ మణికంటలో ఉన్న కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంది ఆ కాన్ఫిడెన్స్ లో అవడం వల్ల ఈ కన్ఫ్యూస్ వల్ల మైక్రో అబ్జర్వేషన్ చేసి 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 ఏదో చిన్న పాయింట్ పెట్టుకునే వస్తాడు దానికి అనేది చెప్పుకున్నాడు పన్నెండు మంది ఉంటే ఆటపరంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ అలాగే మొత్తం మార్కులు వేసుకుని లాస్ట్ అవచ్చిన వాళ్ళకి ఏస్తానని చెప్పాడు కానీ అది కొద్దిగా మార్చుకుంటే బెటర్ తనతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు భయపడిపోయి పరిస్థితి అందులోకి ఈరోజు ఎపిసోడ్ కదా బాబోయ్ ఆ మణికంట ఎప్పుడు ఏది చెబుతాడు తెలియదు అదేంటి అంత గా అక్కడ చెప్పిస్తాడు మీ ఇద్దరము ఫిజికల్ స్ట్రెంత్ మీ ఇద్దరము మైండ్ పవర్ స్ట్రెంత్ ఇక్కడికి ఎక్కడికి వచ్చి నో 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 అని అంత గొడవ పడ్డాడు వీడికి మనం సపోర్ట్ చేస్తే కుక్క తొక్క గోదావరి అయ్యో గోదావరికి దూరాలు ఇంకా హడల భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఎపిసోడ్ ఆయనకి ఎందుకంటే అసలు వీడియో చూపించకుండా క్లారిటీ ఇవ్వలేదు కనుక కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కానీ ఏం జరిగింది అంటే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మణికఠ మేలు కోసమే మణికంటకి ఎక్కడికో తీసుకెళ్లే ఎపిసోడ్సే ఇవన్నీ కూడా అతన్ని నల్లేరిపై నడకలకు టాప్ లైక్ తీసుకెళ్లాలంటే అంత ఈజీగా కాకుండా ఇలా ఒడిదుడుకులు ఒత్తిడితో ఒత్తిడి దుడుకులు అనాలి ఒడిదుడుకులు అనుకుని ఒత్తిడి దుడుకులతో కూడుకొని ఆయన జర్నీ ముందుకు సాగిపోవాలంటే ఇలాంటివి ఎపిసోడ్స్ పడాలి ఇది కూడా ఆయన మేలు కోసమే నెక్స్ట్ దాని గురించి చెబుదాం అక్కడ ఏం చూపాల్సిన వీడియో అనేది అలాగే నాగార్జున మనకంటకి క్లారిటీ లేక మారిపోతున్నాం ఆ వీడియో ఆ టాస్క్ లో నేను ఆడొద్దు అనుకుంటున్నాను కదా ఫిజికల్ స్ట్రెంత్ పురుగు మెంటల్ స్ట్రెంత్ కరెక్ట్గా అక్కడి నుంచి ఆ వీడియో వేశారు సో టీంను మెయింటైన్ చేయగల కనుక నేను వెనక్కి తగ్గుతున్నాను అక్కడ మనకు ముందు జరిగింది ఏంటి చూపాల్సిన వీడియో అది కదా అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళాక డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది యేష్ నుంచి యష్మి ఆమె నువ్వు బాగా ఆడలేదు నేను ఆడతానని చెప్పడం తర్వాత సోనియా కూడా ఫిజికల్ స్ట్రెంత్ పరంగా మెంటలీ బ్యాలెన్స్ పరంగా ఇంకోటి డెసిషన్ మేకింగ్ పరంగా ఒక మూడు నాలుగు క్వాలిటీస్ చెప్పి వీటి అన్నింటి పరంగా నీకంటే బెటర్ అని చెప్పిన తర్వాత పృథ్వీ కూడా ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ అని తర్వాత ఇంకా ముగ్గురు ఆల్రెడీ ఆటోమేటిక్గా కలెక్టివ్ డెసిషన్ అని డిసైడ్ అయిపోయారు చీఫ్ సైలెంట్ గా ఉన్నాడు అని అప్పుడు ఇతను వెరసని చెబితే అంతకు ముందు ఆ ముగ్గురు మాట్లాడింది అంతా వదిలేసి ఒక ముక్క కూడా చూపకుండా ఒక మాట కూడా చూపకుండా ఇతను కేవలం ఏదైతే చెప్పాడు లాస్ట్ లో ఒకసారి మీరు ఎటు డెసిషన్ ఫిక్స్ అయిపోయింది ఇది కలెక్టివ్ డెసిషన్ ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు కనుక టీమ్ అంతా డిస్కషన్ చేసుకుని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అందరూ మరి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇతని మాట ఎలా చెల్లబాటు అయింది సో ఆ పాయింట్ లో ఆ క్లారిటీ ఆయన చెప్పింది సరే ఫిజికల్ గేమ్ ఎ దృష్టి మెంటల్ ఏమి స్ట్రెంత్ కాబట్టి మీరు ఆడండి నేను వెనకడ చేస్తాను ఆ బిట్టి మాత్రమే చూపించారు సో అందుకే అక్కడ యష్మి గడ్డ ప్రేరణ ఆ ఎక్స్పరేషన్ ఏంటంటే మరి ఆవిడ సపోర్ట్ షాక్ అయ్యింది అరే నేను సపోర్ట్ చేసే మీద అంత కాన్ఫిడెన్స్ తో నా కాన్ఫిడెన్స్ అంత పటా పంచలే అయిపోయింది స్వామి చెప్పినట్టుగా ఆ వాళ్ళకి అప్పుడు ఫీలింగ్ ఎలా వచ్చేసింది అరే ఎంత గుడ్గా నమ్మో మనకంటే స్ట్రాంగ్ ఏమి సాక్రిఫైస్ చేయడు చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటాడు ఫైట్ చేస్తాడు ఆడతాడు అనుకున్నాం మరి ఇదేంది ఎట్లా చేశాడు అమ్మో కష్టమే ఇతను ఇతను మాట నమ్మంటే కుక్కతో పాటు గోదావరి ఇది అయిపోద్ది భయం అయితే వాళ్ళు వచ్చేసింది అట్లా అది చూపించడం వాళ్ళు అలాగే మనకంటూ కూడా ఆ యష్మి సోనియా పాయింట్ చెప్పారు సార్ అప్పటికి చెబుతున్నాడు టీం కలెక్టర్ డిసిషన్ కనుక నేను డ్రాప్ అయ్యాను సార్ అని సరే వినిపించుకోవాలా మళ్ళీ రెండో వీడియో ఏమేస్తారు అది కూడా ఇట్స్ మై సాక్రిఫైస్ క్లియర్లీ నా సాక్రఫైజ్ అని ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో బాల్కనీలో గార్డెన్ ఏరియాలోకి వచ్చి మళ్ళీ పోయింది ఆ వీడియో చూపించారు కానీ చూపించాల్సిన వీడియో అయితే చూపించలే ఇక్కడ మళ్ళీ నాగార్జున గారు ఏం చెబుతారా స్టాండ్ మీద నిలబడాలి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇంకోసారి ఒక మాట ఇంకోసారి మాట వద్దు ఈ వావర్ థింకింగ్ వద్దు మైక్ విసిరేస్తావా అలాగే ఆదిత్యను స్వాప్ చేసినప్పుడు కూడా సింగిల్ గా డెసిషన్ తీసుకున్నావు అంటే అక్కడ సింగిల్ గా డెసిషన్ తీసుకోవాల్సిన టాస్క్ అది అక్కడ ఏ పరైనా మణికంట వెళ్ళి ఆ బ్యాంగ్ బ్యాండ్ తీసుకున్నాడు కనుక అతనికి మాత్రమే బిగ్ బాస్ ఇచ్చారు అది ఓన్ డెసిషన్ అది సో అక్కడ మరి ఆదిత్య కోసం గ్రూప్ అందరూ డిస్కషన్ చేయడు కదా ఈ క్లాన్ తో కానీ కొత్త క్లాన్తో కానీ పాత క్లాన్తో కానీ అతను మాజీ క్లాన్తో కానీ జాయిన్ అవబోయే క్లాన్ తో కానీ డిస్కషన్ చేయాలని ఆప్షన్ లేదు అక్కడ ఓన్లీ అతను బ్యాండ్ తీసుకున్నాడు అతనే డెసిషన్ తీసుకోవాలి అందుకే ఆదిత్యని స్వాప్ చేసేటప్పుడు సింగిల్ గా డెసిషన్ సింగిల్ థాట్ తో అయిపోయింది బట్ ఇక్కడేంటి గ్రూప్ డిస్కషన్ వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ డిసిషన్ ఇతను ఆర్గ్యుమెంట్ చేశారు ఫైట్ చేశారు బట్ ఆ చూపల కానీ ఇక్కడ కూడా ఈ మరికంత వాయిస్ లేకపోయినా అక్కడ మళ్ళీ పృథ్వి విషయం వచ్చారు అప్పుడు చెప్పి క్లియర్గా సార్ అదేంటి సార్ నేను నిఖిల్ కోసం వారి సేకరణ చేసేస్తున్నట్టు ఆ పరిస్థితి వస్తే నీ కోసం చేస్తున్న అతని కోసం ఇచ్చిన మాట ఆ వీడియో చూపించితే ఫస్ట్ ఇది జరిగింది అక్కడ క్లారిటీ ఇచ్చారు సార్ బిగ్ బాస్ లెటర్ పంపక ఉంది అది సోలోగా ఉండేటప్పుడు చీఫ్ గా నువ్వు తప్పుకుంటూ నేనేస్తానని అక్కడ చూపాలి ఎందుకంటే ఇప్పుడు మిగతా వీడియోలను చూపించారు ప్రియ విష్ణుప్రియ ఏ ఉద్దేశంతో ఎలా అనిందా గాజులు బొట్టు బిల్లలు ఏదైనా వీడియో అట్లాగే సోనియా ఏ ఉద్దేశంతో అన్నావమ్మా అక్కడ వీడియో చూసాక మీకు ఏమర్థమైందో క్లియర్గా ఆ వీడియోలు చూపించి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ ఎమోషన్ ఏంటి ఏ సిచ్యువేషన్లో అన్నారన్నప్పుడు యష్మి వీడియో విష్ణుప్రియ వీడియో సోనియా వీడియో ఈ వీడియోలన్నీ టెలికాస్ట్ చేసినట్టుగా ఇక్కడ ఇది కూడా మేజర్ పంచాయతీ అయింది కూడా పెద్ద కూడా అయింది కనుక ఖచ్చితంగా ఆయన మాట చెప్పారు కొంచెం చెప్పలేదు పూర్తిగా మర్చిపోయినట్టు లేదు అదేంటి ఇక్కడ మర్చిపోయాడు అనుకున్నాను బట్ లాస్ట్లో పృథ్వీ కూడా అక్కడికి వచ్చి అన్ని అబద్ధాలు ఆడుతున్నాయి అనేటప్పుడు అక్కడ చెప్పాడు ఆ పాయింట్ అయినా సో ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంట్ వీడియో ఆ వీడియో వేస్ట్ చెప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు అప్పుడు కూడా ఆ ఇప్పుడు మనకంట ఉద్దేశం ఉద్దేశంతో అన్నాడు కదా నిఖిల్ కోసం నువ్వు చీఫ్ గా నువ్వు తప్పుకునే అవకాశం ఆ సందర్భం వస్తే నీ కోసం నేను ఉంటాను అన్నాడు కదా ఆ తర్వాత ఏమైంది బిగ్ బాస్ లెటర్ పంపాడు గ్రూప్ అంతా కలిపి డిస్కషన్ చేసి డెసిషన్ తీసుకోమన్నాడు సో ఆ డిస్కషన్కి వెళ్ళేటప్పుడు మరి గ్రూప్ డిస్కషన్ అవ్వాలి గ్రూప్ డిస్కషన్ లో మెజార్టీ పీపుల్ ఏది చెప్తే అదే అవుద్దు ఓట్ ఆఫ్ మెజార్టీ ఆ రకంగా ఇంకా ఫైనల్ అయిపోయిన దశలో ఇతను అన్నాడు ఇది మొత్తం సింకు సినారి స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టెప్ జరిగిన సినార్యం ఇది అంతా వదిలేసి రావాలన్నా రెండు వీడియోలు చూపించి ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ రేపటి నుంచి ఆయన మీద ఈ బాబు ఆయన రెచ్చగొట్టేసారి హుసుకొల్పిస్తారని చెప్పొచ్చు ఒక రకంగా ఈ నామినేషన్ చూడండి మోత మోగిపోద్ది ఇతనికి మణికంటకి అయితే హౌస్ లో ఎంత మోత మోగితే ఆడియన్స్ లో ఓటింగ్ లో అంత డబల్ మోత మోగింది ఇక్కడ సౌండ్ వస్తే ఆడియన్స్ నుంచి రీసౌండ్ వస్తుంది కానీ క్లారిటీ ఇప్పుడు మూడు ఎగ్జాంపుల్స్ మూడు వీడియోలు నాలుగు వీడియోలు ఇన్ని చూపినప్పుడు అది కూడా చూపించి వేస్తే ఎంత బాగుంటుంది క్లారిటీ అందరికీ వస్తుంది కదా అసలే మనకంట ఇంత దానికి ఎంత ఆలోచిస్తాడు ఇంత దానికి ఎంత ఆలోచిస్తాడు ఈ రెండు మూడు వారాల నుంచి జైలు 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 జైలుకి వసి వెళ్తే వైబ్రేషన్ నెగిటివ్ వైబు జైలుకి వెళ్తా వెళ్తానో అట్టగా అయ్యింది అలాగే అసలే అతిగా ఆలోచించే మణికంటకి మరెంత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చేసి మరెంత కన్ఫ్యూజ్ చేసేసి మరెంత క్లారిటీ లేకుండా చేస్తే ఇంకా బుర్ర హీట్ హీటెక్వి బాబాయ్ నా వల్ల అది ఇంకా పారిపోతున్న బిగ్ బాస్ అని మళ్ళీ మళ్ళీ గోల గొగ్గులు పెట్టే పరిస్థితి వస్తుంది ఏనేది ఫైనల్గా చూసుకుంటే ఆయనకి మేలు జరిగేది ఆ వీడియో చూపకపోవడం వల్ల ఆడియన్స్ అయితే చూస్తారుగా ఆ క్లారిటీ అయితే ఆడియన్స్ ఉంది కదా అంతా వాళ్ళు చేసి వాళ్ళే డెసిషన్ తీసుకుని ఫైనల్ కి ఇత డ్రిల్లింగ్ చేసి ఇతర మీద నెపమెట్టేసి ఇతని వైపు వేలైతే చూపించి ఎంత హైలైట్ చేసి పోట్రేట్ చేశారు అని లెక్క ఓకే నెక్స్ట్ వన్ ఏంటి ఆదిత్య హీరో ఏమో నిఖిల్ కానీ నన్ను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏ టాస్క్ అని ఎక్సలెంట్ అని చెప్పి ఎందుకంటే ఆయన తో సెట్ కావడం కోసం అక్కడ చెప్పుకున్నాడు కంటే ఇక్కడ ఇచ్చుకున్నాడు అలాగే ఆదిత్య మణికంఠకి జీరో ఎందుకంటే టీం ప్లే అని చెప్పేసి సింపుల్ అలాగే నైనిక హీరో ఏమో సీత సేవ మణికండ చెప్పినట్టు ఆమె అంత అద్భుతం ఎమోషన్ ఆమె స్ట్రోత్ డిస్టెన్ క్లారిటీ అవన్నీ ఓకే బాగా చెప్పారు అటుగా నైనిక జీ ఏమో కంటికి శాఖర ఇదే పాయింట్ ఇంకా అందరికీ ఇదే దొరికింది ఇంకా వాళ్ళు చూడలేదు నిన్నటి వరకు ఒక కాన్ఫిడెన్స్ ఒక పట్ల కన్సర్న్ ఉండేది వీళ్ళందరూ కలిపి అతను బ్లేమ్ చేస్తున్నాను బట్ ఇప్పుడు వీడియోలు ఇవే చూపించారు కదా జోప్లకి ఇలాగా వేస్తారు దీనివల్ల ఏమైంది ఆడియన్స్ లో అతని పట్ల మరింత సానుభూతి పెరుగుద్ది అరే ఏంద్ర ఆయన ఎంతమందికి టార్గెట్ గురవుతుండే అది ఆయనకే మంచిది అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ హీరో నబీలు అంటది ఫర్ నో ఎమోషనల్ చైల్డ్ డెడికేటు కమిట్మెంట్ అన్ని ఎరగ్గుడేస్తారండి విచిత్రం విచిత్రమైన వీళ్ళిద్దరికీ ఆ మధ్యన ఎంత గొడవలు అందుకే టాస్కులు టాస్కులకి ఎపిసోడ్ ఎపిసోడ్కి సీన్ సీన్కి మారిపోతుంటుంది సిచ్యువేషన్ వాళ్ళ మధ్య ఎంత గొడవలైతే అంత ఫ్రెండ్స్ అయిపోతుంది అంత ఫ్రెండ్స్ అయితే అంత గొడవలు అయితే అంటాం కదా బిగ్ బాస్ హౌస్ బ్యూటీ ఇదే అంటాం కదా నిజంగా ఈ పొగతలు ప్రేరణ ప్రేరణ వచ్చి నబీలు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యింది అట్టగే విష్ణుప్రి వచ్చే ప్రేరణ హీరో అని చెప్పడం హైలెట్ కొన్ని కొన్ని సీన్స్ అయితే హైలెట్ ఆ అమ్మాయి చెప్పడం అంటే వీళ్ళు మనసులో ఏం పెట్టుకోకుండా గేమ్ని గేమ్ లో తీసుకుంటారు ఎక్కడికక్కడ డెషన్ తీసుకుంటారు అని ఒక ఎగ్జాంపుల్ అతను గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పడం ఆ తేడా డెసిషన్ ఏదంటే మంకీ బర్డ్ అని చెప్పింది ఎందుకంటే నేను ఆ రేషన్ టాస్క్ కోసం అయ్యింది కదా అక్కడ మంకీ అరుపులు వినిపిస్తే ఈ ప్రేరణ ఏమో బర్డ్ అని రాసింది ఆ సీత ఏమో డాంకీ అని రాసింది బిగ్ బాస్ ఏమో కోతి అరుపుకి దగ్గరగా ఉండే పేరు ఏది రాశారంటే కొద్దిగా కోతి అరుపులు కొను మా బర్డ్ కోసం కొద్దిగా దగ్గరగా ఉంటుంది కనుక ఇటైతే డెసిషన్ తీసుకున్నాం ఇటైతే అయితే డెసిషన్ తీసుకున్నానని చెప్తుంది దానికోసం వాళ్ళు హర్ట్ అవుతారు ఆ రకంగా పోయిందని చెప్పేసి ఫీల్ అవుతారు అనమాట దానికి ఇవ్వలేదు దానికి మార్క్ ఇవ్వలేదు అని చెప్పేసి యష్మి రాస్తారు సారీ ప్రేరణ కాదు మీ యష్మి రాస్తుంది అక్కడ టాస్క్లో బర్డ్ అని చెప్పేసి సో వాళ్ళకి పోయింది కదా చికెన్ నాన్ వెజ్ అంతా పోయింది కదా దానికోసమని బట్ అక్కడ అంటారు మరి పర్సనల్గా ఫెయిల్ అని అక్కడ కౌంటర్ వేశారేమో హోస్ట్ చేస్తే లేదండి జడ్జ్మెంట్ ప్రాబ్లం అదే బట్ నేనైతే అబ్జర్వ్ చేస్తాను మంచి అని చెప్పింది వీళ్ళ మధ్య అంత గొడవలు జరిగిన వీళ్ళు కూడా షాక్ అయితే ఇలా చూస్తున్నాను ప్రేరణ అయినా ఏమి కదా నాకు అంత గొడవ ఈ విడండి నా గురించి ఎంత పాజిటివ్గా ఎంత ఎనర్జిటిక్గా గా అని లెక్క అలాగే ప్రేరణ జీరో ఎవరికంటే నిఖిల్ కరెక్ట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అసలు గేమే అర్థం కావట్లేదు పప్పులో ఆడుతున్నాడు స్ట్రాటజీతో ఆడుతున్నాడు నిజంగా ఏమీ తెలియదు ఇన్ఫ్లుయెన్సే అవుతున్నాడు ఏంటి అసలు అర్థం కావట్లేదు అండి బేతాల ప్రశ్నలుగా అయిపోయినాయి అన్నీ మాకు ఆయన చెప్పింది అలాగే వైల్డ్ కోర్టు కోసం యునైటెడ్గా అన్నాడు మాతో డిస్కషన్ చేశాడు ఆయనకి సపోర్ట్ చేశాడు హౌస్ ప్రయారిటీ అన్నాడు చివరాకర్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం క్లాన్ టో క్లాన్ అన్నాడు క్లాన్ ప్రయారిటీ ఇచ్చాడు అది బాబు నాకు బుర్ర పగిలిపోతుంది అన్నట్టు చెబుతుంది అక్కడ ఇన్నోసెంట్ తెలియట్లేదు మాట తెలియట్లేదంటే నాగార్జున మళ్ళీ పంచుతో కూడిన హింట్ ఇచ్చారు ఆయనకి పప్పుతో నేను మాట్లాడుతా అంటూ బాబు నువ్వు పప్పు లాగా ఉన్నా కాస్త చూసుకొని ఒక హింట్ ఇవ్వడంతో పాటు నిఖిలికి మళ్ళీ ఒక చురకు కూడా వేసే ఏం నాన్న ఎందుకలా చేసావు ఒక నవ్వుతో అందరినీ నాన్న నాన్న సేఫ్ గేమ్ పక్కన పెట్టు ఓపెన్ అవ్వు ఫిల్టర్ ది తాడపడి తేల్చుకునే అవసరం ఇది ఇంక ఇప్పుడు డామేజ్ జరిగింది చాలు అన్నట్టుగా ఒక చొరకా వేశారు ఒక హింటూ ఇచ్చారు ఈ రకంగా చెప్తే నిఖలేమంటారు ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటానండి లాజికల్గా కొన్ని డెసిషన్ తీసుకోవాలండి అలా చేశానండి నబీలు ఒకటే పృథ్వీ మాటల్లో నబీలో ఒకటే పృథ్వీ ఒకటే నిన్న వచ్చేసరికి మాత్రం నవీల్లో తెప్పించొద్దాం పక్కా తెప్పించేద్దాం నబీలు స్ట్రెంత్ కాదు స్ట్రాంగ్ కాదు అతను ఒక ఇండివిజువల్ డెసిషన్ కూడా తీసుకోలేక వాళ్ళు ఏది చెప్తే ఏ పదం చెప్పాలో కూడా వాళ్ళే చెప్పాలి నబీలు స్ట్రాంగ్ అని తప్పించి హబ్బి అట్ట వద్దు అలా చెప్పుకో నబీలు స్ట్రెంత్ హబ్బెబ్బే ఆపదం కూడా వద్దు అది కూడా వాడు మరి ఏం చెప్పాలంటే ఆ మాలో కూడా స్ట్రెంత్ ఉంది కాబట్టి నబీలు అవసరం లేదంటే ఇలా చెప్పు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిన చీఫ్ ఇతడు ఈ కంటెస్టెంట్ సో బికాజ్ ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల బాబు ఇన్ఫ్లుయెన్స్ వద్దన లెక్క చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఏదో చెప్తాడు ఇంకా ఓడిన వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ తెలియదు కదా సార్ అందుకే మిస్ బ్యాలెన్స్ అయ్యాయంటే ఆయన మళ్ళీ చేస్తారు మిస్ ఏ మిస్ వల్ల ఇది బ్యాలెన్స్ మిస్ అయ్యో బాబు అని క్లియర్ గా అడిగారు అక్కడ ఏంటో టాస్క్ పేరులోనే అర్థమైంది కదా సర్వైవల్ ఆఫ్ ఫిట్ ఎస్ట్ అని చెప్పేటప్పుడు మరి ఫిట్గా ఉండాలి కదా ఉండాలి గా ఉన్నవాడు అని తీసేయడం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ చేశారు సో అర్థంతో మాట మార్చేశారు అబద్ధం చెప్పేశారు మోసం చేశారు సో మరి దానికి అతనికి అర్థం అయ్యేలాగా చెప్పారు మరి ఆయనకి అర్థం కావట్లేదులా ఇంకా మరి ప్రేరణ అడిగినట్టు స్మార్ట్ గేమా సేఫ్ గేమా ఇన్నోసెంటా స్మార్ట్ ఏంటో తెలియట్లేదు అని అడుగా వైల్డ్ కార్డ్ ఆపాలంటే స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి కదా మరి ఎందుకు అలా చేశారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఖచ్చితంగా గా ఆలోచించాడు ఇంతమందికి చెప్పాం అంతమంది కోట్ల మంది చూస్తారనేది కూడా మర్చిపోయి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పేస్తే మళ్ళీ ఇతను వెళ్ళి మణికంటకి ఇచ్చాడు కదా నువ్వు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఫ్లిప్ అంటే కరెక్ట్గా పనిచేశారు అక్కడ మళ్ళీ మరి నిన్నే కదా నాడదంటారు అందుకే నువ్వే కదా మరి అట్లా గడు చేస్తావు అని చెప్పి సో ఇక మార్చుకుంటాడేమి చూద్దాం అయిందే తప్పు మోసం చేసింది ఆయన అలాగే నెక్స్ట్ వన్ చేత సేమ్ అట్లాగే చెప్పింది బయట ఒకటి మాట్లాడతాడండి అండి చేసేది ఒకటండి చాలా స్ట్రాంగ్ కాంపిటేటర్ అనుకున్నాడు ఫస్ట్లో అందరూ అలాగే అనుకున్నాను చాలా స్ట్రాంగ్ కాంపిటేటర్ ఉంటాడు నేను ఆడుతున్నాడు గేమ్ ఆడట్లేదని కాదు నిఖులు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అండర్ ప్లే బట్ అట్ట కాదు ఓపెన్ అయిపోవాలి ఫైర్ ఉండాలి ఫెయిర్ ఉండాలి ఫైర్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫెయిర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడుకోవాలి తప్ప ఇలాగా చాప కింద నీరులాగా ఇట్లా ఉండకూడదు గేమ్ అనేది పాలిటిక్స్ లా ఉంటాయి ఇట్లా ఆట విధానం అయితే అట్లా ఉంది ఇప్పుడు సోనియా విషయంలో ఎట్లా గలడు అట్లా డోర్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాం కదా రాజకీయాల్లో అట్లా కాకుండా అంతా ఓపెన్ మార్కెట్ ఉంటే బాగుంటుంది అలాగే ఈజీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చుట్టూ ఉన్న వారితోనే ఇన్ఫ్లుయెన్స్ సోనియా నామినేషన్లో వీళ్ళ దూరుతారు వీళ్ళ నామినేషన్లో ఆమె దూరుతుంది జీరో అయ్యే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ మనం నామినేషన్లో చూసాం ఫస్ట్ సోనియా అయ్యమని ఫస్ట్ వీక్ ఇక్కడ నిఖిల్ సబ్జెక్ట్ అయినా కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది చీప్స్ మీరు దూరొద్దనింది బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం నాలుగో వారం వచ్చేసరికి ఆదిత్య చేసిన పృథ్వీ చేసిన నబీల్ చేసిన ఆమె వీళ్ళ నామినేషన్లో ఈమె నామినేషన్ వాళ్ళు అంతా జరిగింది కదా సో అది అమ్మాయి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టర్ అలాగే ఇక్కడ హోస్ట్ కూడా అడుగుతారు ఎవరు ఎదురు పడితే వారికి ఆ ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటావు అదే కదా నేను అప్పుడే చెప్పాను కదా కొందరు ఏం పేరు అయిన పేరు నిఖిల్ ఫ్యాన్స్ పిఆర్ గానే ఏ లేదు మీరు అది మీరు ఇది అని రకరకాల కామెంట్ మీరు అంత నెగిటివ్ ఆలోచించారండి నిఖిల్ గేమ్ అర్థం చేసుకోలేదండి నిఖిల్ అంత కన్నింగ్ కాదండి నిఖిల్ అంత స్టైట్ ఫార్వర్డ్ అండి మరి ఈ రోజు హోస్ట్ కూడా అంతేనా ఆయన రాగ్ చెప్పారా రాంగ్ అబ్జర్వ్ చేశారు నేను ఆ రోజే చెప్పా రెడ్ ఎగ్ చుట్టూ ఎన్ని కలర్స్ చూపించాలో అన్ని కలర్స్ చూపించాడు ఎన్ని షేడ్స్ చూపించాలి అన్ని చూపించాడు ఎవరి దగ్గర ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడాలంటారు కదా అట్లా పాడేశాడు ఎవరు ఎదురు పడితే ఇగో ఈ ఎగ్గు ఇందుకే ఇస్తున్నాడంటే ఒక రీజన్ అక్కడికి వెళ్ళి ఇంకొక రీజన్ అక్కడికి వెళ్ళి ఇంకొక రోజు మొత్తం ఐదుగురికి ఐదు రకాలు చెప్పుకోవచ్చు ఆయన సో అందుకోసమే ఈ రోజు హోస్ట్ కూడా చెప్పి బాబు నువ్వు లీడర్లా మేనేజ్ చేస్తాను అనుకుంటాం బట్ అది టెంపరీ ఎగ్జాక్ట్గా అదే జరిగింది టెంపరీ బయటపడింది కదా ఆయన నాయనన్నటికీ వాళ్ళ ఫ్రెండ్ పృథ్వీ కూడా అన్నట్టుగా బాబు నారద అంటారు అలాగా ముగ్గురు ఒకసారి అయితే స్టక్ అయిపోతాడు ఇంకెవరి దగ్గర ఏమాట చెప్పలేకనగా సేమ్ ఎగ్జాక్ట్ ఈ రోజు కూడా హోస్ట్ అదే చెప్పారు బాబు ఎక్కడ అక్కడ ఆపేసాయి ఇండివిజువల్గా చెప్పు ఒకటి స్టిక్ అని అయ్యిండు లేకపోతే దీనివల్ల అతనికే నష్టం ఈ నాలుగు వారాల్లో నిఖిల్ చేసిన ప్రతి పొరపాటును కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఆయన గుర్తు చేశారు తప్పు తెలుసుకున్నారో చెప్పారు ఇది కూడా మంచి పాయింట్ అతనికి ఓహో మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి ఇక్కడ ఈ మాట నైనిక దగ్గర ఒక మాట సోనియా దగ్గర ఒక మాట అప్పుడు వీ దగ్గర ఒక మాట సీఎప్ దగ్గర ఒక మాట ఉండకూడదని క్లారిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలివైన ఆటగాడు కాబట్టి తీసుకుంటాడు ఆట మార్చుకుంటాడు నేర్చుకుంటాడు అని నేను అనుకుంటాను మీరు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ కూడా చేయండి అలాగే నాగార్జున నెక్స్ట్ వన్ అది కూడా ఎగ్జాంపుల్ అడిగింది నీ క్లాన్కి రావడానికి ఎందుకు ఇష్టపడలే నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు నువ్వు యాక్కు నువ్వు ఆడటం లేదు ఎవరు కోసం ఆడతావు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్టర్ అందుకే రాలే ఎంతసేపు అక్కడే పెద్ద పేట వేస్తుంది సరే వెయ్యినే మాకు కూడా కనీసం ఒక పేట కనీసం ఒక చాపన పర్వాలి కదా మమ్మల్ని దేఖనైనా దేకడు పట్టించుకుని పట్టించుకోవడం దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగిందే పక్కనుండే సోనియాకి వచ్చి నువ్వు నా హార్ట్ నువ్వు నా గుండెకాయ నువ్వు నా పవర్ నువ్వు నా రైట్ హ్యాండ్ ఇన్ని చెప్పాడు పక్కన ఉన్న మణికంటకేమో రాకరాక ఎటు అయిష్టంగానే వచ్చాడు కదా కొద్ది మోటివేట్ చేద్దామని కూడా లేకుండా టీం లీడర్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆయన ఇష్టం లేక వచ్చినా సరే నేను ఇప్పుడు నీ క్లాన్లో ఉన్నాడు కనుక ఆయన మోటివేట్ చేయాలి అవి లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఉంటే ఉండరాపోతే బాగా సరే నాకు ఫిజికల్ టాస్క్ ఆడే అవకాశం ఇస్తామంటే అప్పుడు ఎఫెక్ట్ కాదంటే ఇస్తారా గడ్డి పోసలకు తీసిబడేసి పక్కన వాళ్ళకేమో అద్భుతం అమోఘం బంగారం దేవత దేవుడి వెళ్ళి పొగిడిస్తుంటే మరి ఎందుకు వస్తారు ఎవరైనా వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ ప్రూవ్ చేశాను ఆయన క్లామ్లోకి వెళ్తే ఒకరికే ప్రయారిటీ తప్ప అందరికీ ఈక్వాలిటీ ఉండదు అని ఏదైతే చెప్పి వాళ్ళు రావడానికి ఇష్టపడలేదో ససేమరా అయ్యి బాబాయ్ ఆ క్లాన్ వైపు చూడడం కూడా చూడమన్నారో అది ఎగ్జాక్ట్ మీ గెస్సింగ్ మీరు మీరు చెప్పింది మీ అనలైజిస్ కరెక్ట్ అనలేక నిన్న ప్రూవ్ చేశాడు అందుకే ఈరోజు కూడా హోస్ట్ అదే నీ కి ఎందుకు రావట్లేదు ఇష్టపడత పడట్లేదు అర్థమైంది కదా కాస్త చెక్ చేసుకొని వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ వ్యాలిడ్ పాయింట్స్ ఏదో చెప్పారు ఆయనకు అర్థమయ్యిందనే నాకైతే అర్థమైంది అలాగే సోనియా పృథ్వీ హీరో ఎందుకంటే లాస్ట్ వీక్ బాగా ఆడాడు అది మాత్రం నిజమే సో ఎంపైర్ అయిన పృథ్వీ ఆటైతే ఇంప్రూవ్ అవుతుంది బాగానే చెప్పాడు బాగా ఆడి చెప్పింది అలాగే సోనియా జీరో ఏమో మనకంట ఇచ్చింది ఎందుకంటే నేను సపోర్ట్ గా ఉందామన్నా సేమ్ నీళ్ళు చెప్పినట్టుగా మెల్లమెల్లగా మాడతాడు కేవలం తప్పుడు దొరకబట్టడానికే మాట్లాడుతుంది కిలాడీ స్మార్ట్ ఏమైనా అంటాడు సో కన్ఫ్యూజ్ మళ్ళీ పైగా ఈ క్లాన్ లో జరిగిన కన్ఫ్యూజ్ కూడా అని చెప్పాడు చెప్పింది ఆమె అది మాత్రం ఈ కన్ఫ్యూజ్ కాకుండా మిగతా అంతా ఆయన విషయం అందరికీ అదే కంప్లైంట్ మనకంటే నన్ను ఎవరు చేయాలన్నా అవే రీజన్స్ ఉంటాయి ఆయన కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి తప్ప కన్ఫ్యూజ్గా ఉండకూడదు ఇంకా సో మెయిన్ వీళ్ళ భయం అంత ఏంటి తప్పులు దొరకబట్టడానికే మాట్లాడుతుడు ఏదో ఒక పదం వస్తే అదే లేక ఆవిడ జీరో అయితే ఇచ్చింది అలాగే నెక్స్ట్ వన్ సీత హీరో ఏమన్నా వీళ్ళకి టాస్క్లో రైట్ హ్యాండ్కి ప్రాబ్లం ఉన్న స్పాండిలైటిస్ ఏదో సర్జరీ అయిందంట ఆయనకి అయినా సరే బాగా ఆడే ఎక్సలెంట్ అది మెచ్చుకోవాల్సిందే సీత నిక్కిలికేమో జీరో అందరికీ ఛాన్స్ ఇద్దామన్నాడు సేమ్ హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నాడు నేను అందరికీ ఛాన్స్ ఇద్దామంటే అట్ట కాదు అట్ట కాదు అందరికీ కాదు ఇది ఖచ్చితంగా ఫిట్ ఉండాలి ఆడాలని ఆయనే చెప్పాడు అంట మరి మనకి ఆ బిట్టు చూపలేదు కానీ ఖచ్చితంగా ఫిట్ గా ఉండేవాళ్ళే ఆడాలని చెప్పినాడు మరి అక్కడ ఫిట్టెస్ట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేటప్పుడు మరి ఫిట్ గా ఉండేవాడిని అటా తీసేస్తాడు సో మరి ఎంత అడ్డంగా బుక్ అయిపోయినట్టుగా ఎంత అడ్డంగా అబద్ధం ఆడేసినట్టు అడ్డంగా దొరికిపోలేదా క్లియర్ గా చెప్పింది గా ఉండేవాళ్ళు అన్నాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆ గుర్తు చేసింది కూడా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే ఎవరన్నా చేస్తారు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్ అని చెప్పేటప్పుడు కూడా ఎవరని చేస్తారంటే ఒకరు ఒక పిలిచి మరి గుర్తు చేసింది ఆ ఓకే అన్నాడు డిగ్రీ వెళ్ళి మళ్ళీ లో వచ్చి నబిల్ అన్నాడు అక్కడ మొత్తం డిస్కెక్ట్ అయిపోయింది దానివల్ల నష్టపోయేది ఆయన నిక్లే అయ్యా ఏందయ్యా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇక్కడొక మాట అక్కడ ఒక మాట గంట గంటకే మార్చేస్తున్నాం ఏం తినలేక తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి నిఖిల్ ఈ రోజు నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ రోజు నా ఆట ఆడతాను ఆ పాట నేనే పాడతా నా ఏడిపోయేది నేనే ఏడుస్తా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు నా డిషన్ నేనే తీసుకుంటాను ఇది కావాల్సింది హౌస్ మేట్స్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి ఏంటంటే సోలో మంచిగాని చెడు కానీ గుడ్ అవని బ్యాడ్ అవని ఏదైనా పాజిటివా నెగిటివ్ లెక్కలు వేసుకున్నా వేసుకోకపోయినా నుంచి ఆశించేది ఏంటంటే ఇండివిజువల్గా ఉన్నావా లేదా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉన్నావా లేదా ఇది చూస్తారు నీ డెషన్ నువ్వే తీసుకోవాలి నీ ఆట నువ్వే ఆడాలి అంతే తప్ప అన్నింటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్ట్రైట్ ఫర్వర్డ్ లేకపోతే బెండ్ అయిపోతూ ఉంటే ఏంద్ర ఆయన ఎందుకోసం ఇచ్చారు ఉంటుంది ఇంకా స్ట్రాంగ్ డెషిషన్ నువ్వు అక్కడ అనిపించుకోవాలి అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ నబీల్కి ఏమో హీరో ఎగ్జాక్ట్గా హెవీ కాంపిటీషన్ అండి త్రీ అవర్స్ ఫైట్ ఇచ్చాడు గుడ్ హ్యూమన్ అని ఎక్కడ పోనీ ఒప్పుకున్నాడు సంతోషం నిన్న ఒప్పుకున్నాడు అనుకోండి మా అన్న అబ్బాబ్ స్ట్రాంగ్ అయింది కదా స్ట్రెంత్ ఎక్కడ ఎక్కడన్నా మరి ఇప్పుడు ఆయన నోడితే ఆయనే చెప్పాడుగా నబీల్కి హీరో ఇచ్చాడుగా హెవీ కాంపిటీషన్ ఆయన వల్ల వస్తుంది సార్ నాకు త్రీ అవర్స్ ఫైట్ ఇచ్చాడు గుడ్ హ్యూమన్ కూడా అని చెప్పాడుగా మరి బిహేవియర్ వైజ్ గుడ్ హ్యూమన్ అని ఒప్పుకున్నాడు తన ఫ్రెండే కాదు ఆ వాళ్ళేం గుడ్ హ్యూమన్ అసలు గుడ్ హ్యూమన్ బీయింగే కాదని చెప్పేసి నాక వచ్చి గుడ్ హ్యూమన్ అని చెప్పాడు హెవీ కాంపిటీషన్ ఇస్తాడని చెప్పాడు హీరో అని చెప్పాడు ఇంకేం కావాలి అంటే మొన్న వాళ్ళు కూడా పృథ్వీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయన్స్ అవుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అంతే ఈ నోటితోనే ఫస్ట్ డే ఆ రోజు కాదండి కానీ మనసులో ఉన్నది వస్తుంది కదా మాట అయితే ఏదో తడబడినా పొరబడినా సరే అదే ఈరోజు బయటకు వచ్చింది అలాగే పృథ్వీ కూడా నిజంగా వీళ్ళు కాంబినేషన్ కూడా బాగుంటుంది అపోనెంట్ నబీల్ అండ్ పృథ్వీ ఉంటే టాస్లో కూడా మంచి ఫైట్ వస్తుంది నేను కూడా అనుకుంటున్నాను పృథ్వీ జీరో ఏమో మనకి అబద్ధం చెప్పారండి సెల్ఫ్ అని చెప్పారు తర్వాత నోనో మ్యాన్ఫ్లేడ్ చేస్తున్నాడు ఎలా ఎట్లా ఉంటే ఎక్కడైతే నోరు విప్పాడు అయినా నేను స్టార్టింగ్ చెప్పినోడు అక్కడే చెప్పుకుంటూ బాగుంది అక్కడ కాకపోయిన ఎక్కడైనా చెప్పాడు ఈ వీడియో అడిగింది అక్కడ చెబుతాడు అసలు పాయింట్ చెప్పాడు ఏమి టీమ్ గా కూర్చొని డిస్కస్ చేయమని బిగ్ బాస్ చెప్పలేదు సార్ సో ఆ టైంలో నిఖిల్ డౌన్ అయిపోయి ఎక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేస్తాడో టీమ్ ఎక్కడ ఓడిపోతుందో వీక్ అయిపోతుందని అప్పుడు నేను చెప్పా బట్ బిగ్ బాస్ ఏంటంటే టీమ్ డిస్కషన్ అయిన తర్వాత మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తే ఇక్కడ నేను చేసేది ఏముంది అక్కడ నాదేముంది అక్కడ పాత్ర నేను జస్ట్ నామికెవాస్తాను డాక ఇది క్లారిటీ వైల్డ్ కార్డు లోపాలనే మోటవుతో నేను కూడా శాక్రిఫైస్ చేశాను ఆ తర్వాత అయినా సరే టీం కోసం డిసిషన్ తీసుకుని బట్ నాకు యాంటీ టీమ్ అని చెప్పేసి నాకు ఒక ట్యాగ్ వేశారు సో అని చెబితే బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చే టీమ్ డిస్కషన్ అంత డెసిషన్ ఇవన్నీ క్లారిటీ ఇచ్చాడు నాకు నేను ఎందుకు అది క్లారిటీ కదా హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ పాయింట్ కూడా హైలైట్ నిజంగా మనకడ చెప్పింది నాకు నేను ఎందుకండి బ్యాడ్ చేసుకుంటా నేను నిలిపిన టైపు ఆ ఉంది కదా అలాంటప్పుడు అరే నేను ఎందుకు కూడా డేసిన ఇప్పుడు ఒక డేస్ ఆ క్లారిటీ ఉంది కదా అక్కడైనా సరే అదే కరెక్టే కదా ఆయనకి ఎందుకు బ్యాడ్ చేసుకుంటాడు ఎంత కన్ఫ్యూజ్ లో ఉన్నా ఓవర్ థింకింగ్ చేసిన రైట్ పాయింట్ పట్టుకుంటున్నారు వీళ్ళు అన్నారు మంచిగా పాయింట్స్ పడతాడు మంచిగా బ్రెయిన్ వాడతాడు మైండ్ ఉంది అని చెప్పిన మరి ఆయన ఆయన బ్యాడ్ చేసుకున్నట్టుగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎందుకు అంటాడు సో ఎలిమినేట్ అయిపోతున్నాడు భయం ఉంటుంది కదా అన్నాడు కదా సో అప్పుడైనా సరే హోస్ట్ ఆ వీడియో టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేది అప్పుడు క్లారిటీ వచ్చేది ఆయన ఏ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయన మోటే అంటే చెప్పడం కనుక ఇంటెన్షన్ ఏంటంటే ఒక క్లారిటీ హౌస్ మేట్స్ కి ఆడియన్స్ కి అందరికీ వచ్చి ఉండేది నేను ఇందాక చెప్పింది ఇదే ఈ వీడియో ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అబ్బా చేసి ఉంటే బాగుండేది కదా అని అలాగే నెక్స్ట్ వన్ నాగార్జున విష్ణుప్రేకి ఏదో అంటే సారీ సోనియాకి విష్ణు ఏదో అంటే అడల్ట్రేటెడ్ కామెడీ అన్నమా నువ్వు చేసింది ఏంటమ్మా అని చెప్పి ఇక్కడ వీడియో వేశారు కదా సోనియా అక్కడ ఏమైంది చూడాలి కదా రెష్మి ప్రతిసారి పృథ్వీ నిఖిళే చూస్తే ఎట్ల నన్ను కూడా చూడాలా ఆయన ఒక నవ్వుతో వెటకారంతో కూడా నవ్వుతో కొద్దిగా పోక్ చేసి వేరే ఇంటెన్షన్తోనే అని అర్థమైంది క్లియర్గా అర్థమవుతా ఉంది బట్ అక్కడ చేసి కూడా నా ఇష్టం నేను వాడినే చూస్తా నిఖిళే చూస్తా పృథ్వీనే చూస్తే ఈ వీడియో వేసి క్లారిటీ ఇచ్చారు ఇక్కడ బట్ సోనియా అంటే అబ్బాయి నాకేం అర్థం కావట్లేదండి నిఖుల్ కూడా దాన్ని తప్పుగా చూడడంతో నా హార్ట్ బ్రోక్ అయ్యింది అంటే మీరు చూసేవాళ్ళది తప్పు తప్ప నాకు ఉద్దేశం లేదని అంటే అవి చెబుతూ ఉంది ఇప్పటికీ అదే మాట నిఖుల్ కూడా నేను తప్పే అని అనుకున్నానండి బట్ సోనియా చెప్పింది వాళ్ళిద్దరు గేమే చూసావా ఇంటెన్షన్తో అన్నానంది నాకు వేరే ఉద్దేశం లేదని చెప్పింది అంటే వీడియో చూసా కూడానా అని అడుగుతారే నాగార్జున వీడియో చూసా కూడానా నీ కళ్ళతో చూసింది చెబుతావా విన్నది చెబుతావా అంటే ఇంకా అప్పటికే ఆయన ఎంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు నిఖిల్ అనడానికి ఉదాహరణ సరే ఆ అమ్మాయి చెప్పింది నేను యేష్మిని వేరే ఉద్దేశంతో అనలేదు మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు నాకు ఇదే గేమ్ పరంగా నేను అన్నానంటే సరే విన్నాడు ఇక్కడ కళ్ళ ముందు వీడియో చూసాకైనా ఒక నవ్వు నవ్వే ఆ మమ్మల్ని కూడా చూడాలి కదమ్మా యష్మి ఒక నిఖిలి పృథ్వీరా చూస్తే ఎట్లా అని అనే మాట విరుపులోనే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా తెలుస్తా ఉంది కదా మరి అప్పుడు కూడా ఈ నిఖిలికి లైట్ వెలగదేంట బా అందుకే ఆయన హోస్ట్ కూడా గట్టిగా అన్నారు బాబు బాబు నాన్న కళ్ళతో చూసింది చెబుతావా ఇంకా విన్నదో చెబుతావా సేమ్ ఎగ్జాక్ట్ గా గంతక తగ్గ బొంత అన్నట్టు పుద్ది కూడా అట్టగా వీడియో పరంగా కూడా చూసా కూడా వీడియో పరంగా రాంగ్ అనిపించిందని గుడ్డులో మేల కొంతైనా బెటర్ వీడియో పరంగా రాంగ్ అనిపించిందని ఒక మాట అయితే చెప్పాడు మళ్ళీ ఏమంటాడు వెంటనే సోనియా చెప్పింది టాస్క్లో ఆడట్లేదనే ఉద్దేశంతో అంది మళ్ళీ అదే చెప్పారు అంటే నిఖిల్ కంటే కొంత బెటర్ ఎత్తనం వీడియో పరంగా గా అనిపించింది సార్ కానీ సోనియా చెప్పింది అంటే ఆ వాళ్ళిద్దరూ అంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత సోనియా పదే 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 నైట్ బాగా డ్రిల్లింగ్ చేసింది ఇద్దరిని ఆ పృథ్వీ కంప్లీట్ గా పోనే సోనియా యష్మి దగ్గరికి వెళ్ళలేదు ఆమె ఏడుస్తూ ఉంటే ఈ సోనియా దగ్గరికి వచ్చాడు ఓకే అనుకుంది బట్ నిఖిలేమో యష్మి ఏడుస్తుంటే ఇల్లుడు వాదార్చాడు ట్యాంపరింగ్ చేశాడు కనుక నువ్వు కనీసం అక్కడికే వెళ్ళో నీకు అదే ఇంపార్టెంట్ అదే ఐ మీన్ అక్కడ ఆ ఎంఐ చెప్పిన పాయింటే ఇంపార్టెంటు ఇక్కడ నీ ఎవరు అక్కర్లేదు పట్టించుకో అక్కర్లా సరే నీకు నచ్చినట్టు తీసుకో నువ్వు ఎప్పుడు స్టాండ్ నీ నీకోసం అనేక సందర్భాల్లో నేను స్టాండ్ తీసుకున్నా నువ్వెందుకు తీసుకోవాలి ఇంకెప్పుడు తీసుకుంటావు నీకెప్పుడు చురుకు వస్తుందని ఫుల్ డ్రిల్లింగ్ ఆ రోజు లాస్ట్కి నిఖులు వచ్చి సారీ 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 అని పదే పదే క్షమాపణలు చెప్పుకున్న పరిస్థితి అంత లెక్క ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది క్రియేట్ చేయగలిగింది ఆ ఇన్ఫ్లుయెన్స్ హండ్రెడ్ పర్సెంట్ పడింది అందుకే కళ్ళ ముందు వీడియో కనిపిస్తున్నా సరే ఇంకా గుర్తించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అందుకోసం అనమాట అందుకే నాగార్జున అంటారు నాకైతే అలా అనిపించట్లేదు సోనియా నువ్వు చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు బట్ నువ్వు సేమ్ ఆయన వేరే ఉద్దేశంతో అన్నా అని లెక్క అనేసి చెబితే అక్కడ వాళ్ళు ప్రేరణ ఒక స్టాండ్ తీసుకొని చెప్పింది ఇందువల్లే సార్ దీనివల్ల సార్ అక్కడికి వెళ్ళట్లే ఎంత చూపించినా కళ్ళ ముందు అందరూ వీడియో కనబడుతుంటే అంత చూపించినా ఎవరు ఎంత క్లియర్ గా కనిపించినా కవర్ చేసేసి కోసం చేసేసి మంచిగా ప్రొడక్ట్ చేసుకొని మంచి ఇంటెన్షన్ కూడా ప్రొడక్ట్ చేసుకొని వీళ్ళకి హ్యాపీ అయిపోయిందని లెక్క సో అందరి ఫీలింగ్ అదే అదే కదా జరిగింది అప్పుడు మళ్ళీ ఆయన నాగార్జున మంచిగా చెప్పారు కదా అలాంటి కామెడీ మీద సోనియా పెద్ద కూడా చేసావు కదమ్మా మరి ఇప్పుడు రైట్ పెద్దోడు చిన్నోడు చాలు ఏమీ అర్థం కాకుండా మీ ఆట పాడు చేసుకుంటే ఆట కూడా పాడు చేసుకుంటే వాళ్ళ ఆట ఇంకా పాడవల్ల ఓట్ బ్యాంక్ మరీ డౌన్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి లేదు వాళ్ళతో ఈ స్నేహం వల్ల కేవలం సోనియా ఆటే పాడైపోయాయి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ బంధాలు ఇరికిపోయాయి అసలు ఎంత శాగత ఎంత ఫోర్స్ దే ఎంత ఫైర్ తో ఎంత పాయింట్ తో వచ్చింది ఫస్ట్ వీక్ అది అంత నిజంగా ఆ సోనియా వేరు ఈ సోనియా వేరా అనే పరిస్థితి కేవలం నాలుగు వారాల్లో ఇద్దరు ఫ్రెండ్షిప్ అనే ఆ బందీ అయిపోవడం వల్ల ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ బెండ్ అయిపోవడం వల్ల తర్వాత యేష్మే తర్వాత నేను అడిగానండి ఆటపరంగా పరంగా చెప్పుకుంటే కరెక్ట్ పాయింట్ ఏమి చెప్పింది కూడా లాజిక్కే నేను అడిగే ఆటపరంగా చెప్పుకుంటే అప్పుడే కరెక్ట్ అదేంటి నువ్వేంటి నేనే నేనేమన్నాను నువ్వేంటి మీ వేరే వేరే తీసుకుంటాను అక్కడ స్పాట్లను క్లియర్ చేయాలి కదండి చేయలేదు రూమ్ లోకి వచ్చా కూడా చెప్పలేదు అప్పుడు కూడా కరెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరితో తర్వాత పంపించింది రాయబారంకి వచ్చినట్టు అలా చెబుతుంది అమ్మ ఎవరు పృథ్వీ అన్న నిఖులు ఆ అమ్మాయి ఉద్దేశం అది కాదంటారు సో సోని అరే ఇది మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది నేను ఒక ఉద్దేశం అంటే ఆమె ఇంకో లెక్క అనుకుంటుందని అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో క్లారిటీ ఇవ్వాలి సరే యష్మి మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైన అవ్వచ్చు టాస్కుల పరంగా ఎన్ని మాట్లాడుకోవచ్చు బట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ ఉద్దేశంతో కాదమ్మ అక్కడైనా క్లారిటీ ఇచ్చేయాలి నామినేషన్ ఏరి అంటే నిజంగా ఈ అమ్మాయి అడుగు ఆ తర్వాత పోయి అని చెప్పొచ్చు ఆ రెండూ జరగలేదంటే ఆవిడకి మరి వేరే వాళ్ళు పంపించాల్సిన పరిస్థితి ఏంటి సో వాళ్ళు వచ్చి చెప్పారు కనుక నాకు అర్థమైందండి సో అప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పేసి అని అంటే లాస్ట్కి సోనియా ఇంకేమంటది అప్పుడు మళ్ళీ చెప్తుందామే నేను చీఫ్కి సపోర్ట్ చేయలేదనిందండి రెడ్ రెడ్లో పెట్టింది నేను అన్ని చేస్తా ఆయన క్లారిటీ లేదనింది ఇద్దరిని ముందు పెట్టి ఆడుతున్నావు అనింది వాడుకుంటున్నావు సో నువ్వు అన్నా కూడా నేను అన్నాను అనేసి ఉంటే అయిపోయేది కదా మరి కన్ఫ్యూజ్ అయ్యిందో ఇప్పటికీ క్లారిటీ లేదో లేకపోతే తను అనేది రైట్ అనుకుందో కానీ అగ్రి కూడా అయ్యే పరిస్థితి లేదు పైకి ఇక్కడ ఏమంటుంది దయచేసి గేమ్ చూడు అన్నాననేసి ఈ రోజు అంటుంది ఈ రోజు అనేది దయచేసి గేమ్ చూడు అనేది వేరు ఆ రోజు దయచేసి చూడమ్మా మళ్ళీ ఎటకారం కుదు అనింది ఆ రోజు కూడా ఆ దయచేసి అన్నం వేరు ఈ రోజు దయచేసి అన్నం వేరు సో ఇంకెట్ నుంచి డబ్బు కాసేపు మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నారు కానీ ఫైనల్గా అయితే ఆ రోజు ఆవిడ వేరే తో అన్నట్టు అనిపించింది ఈరోజు వీడియో చూసినా సరే నెక్స్ట్ వన్ యష్మి సోనియా రియాక్షన్ కూడా నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ అర్థం కానిప్పుడు అడల్ట్ రేట్ అర్థమైందా అని సోనియా సోనియాష్మి వాళ్ళకి రియాక్షన్ కూడా నాకు అర్థం కాలేదు అట్లా అదే లేమ్మ నీ ఇక్కడ అయినా సో నీకు ఇక్కడ అర్థం కాలేదు అని అప్పుడు అని నేను ఒప్పుకోను సార్ వంద శాతం ఒప్పుకోను సార్ ఆమె వెపన్స్ అనింది సరే వెపన్స్ అనింది కూడా ఆ సిచువేషన్ కూడా ఏంటి యస్మి దానికి ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంది అభయ్ ఆడట్లేదు సోనియా వెళ్ళి అటాక్ చేయొచ్చు కదా ఎక్స్ తేవచ్చు కదా కదలట్ల నేను మాత్రం వచ్చి అటాక్ చేస్తాను పృథ్వీ ఉన్నా సరే నేను ఫైట్ చేస్తాను సో ఈమె నాతో నేను ఫైట్ చేయొచ్చు కదా అభయ్ మీద అటాక్ చేసి గుడ్లు దేవకర్ల నేను వచ్చినప్పుడు నా మీద కింద రావచ్చు కదా ఎలరా పృథ్వీ అనింది సో నాకు అది నచ్చలేదు పృథ్వీ అని ఆపేసాడు అంటే ఆ రోజు మళ్ళీ అక్కడ సోనియా తప్పేం లేదు ఆమె సరదాగా నవ్వుతూ కూర్చొని గుడ్లు కాపలాగా వస్తున్నాము యష్మి వచ్చేసరికి నీకు దమ్ముంటరా నీకు ధైర్యం లేదంటే లేచింది నిలిచింది వెళ్ళరా ఏదో ధైర్యం అంటుంది ఏది పెద్ద పెద్ద మాట్లాడుతుంది అనంటే కాకట్ లైటర్ వేళ సరదాగా తీసుకుంది సోనియా తప్ప ఏ రెచ్చ కొట్టేసి వెళ్ళరా తొక్కేరా తోసేరా అనే ఉద్దేశం తనలో ఇది మాత్రం యష్మి కన్ఫ్యూజ్ అవుతుందో క్లారిటీ మిస్ అవుతుంది కానీ ఆ రోజు వేరే ఇంటెన్షన్ అయితే ఆ అమ్మాయికి ఓకే నెక్స్ట్ వన్ మళ్ళీ విష్ణు కలుగుతారు పృథ్వీ ఎవరమ్మ అనేది కదా పులిహోర ఒకరు దద్దోజనం ఒకరు ఎవరు అంటే నిఖిల్ దద్దోజనం అంట పృథ్వీ ఏమో పులిహోరంట అలాగే హీరో జనరల్గా తన హీరో పృథ్వీ అంటే రోజు కోసం డబ్బేసి కొడుతుంది పృథ్వీ మీద నాకు రస్సు ఉంది నాకు లవ్ ఉంది అని లేక మరి ఎందుకలా ప్రతి సీన్కి ప్రతి కి చెప్పుకుంటుందో అర్థం కావట్లేదు హీరో జనరల్గా గేమ్ పరంగా ప్రేరణ ఎందుకంటే కింగ్ క్వీన్ క్వాలిటీస్ ఉన్నాయి అన్ని చూసా ఫ్యూచర్ చీఫ్ బాగుంటుంది ఆవిడ అలర్ట్ అవడం కానీ ఆ స్పాట్ లోడేషన్స్ తీసుకోవడం కానీ ప్రేరణ గురించి గత వారంకి ఈ వారంకి ఎంత తేడా వచ్చింది చూడండి వ్యర్సను ఆలోచించే విధానం అంటే ఒక క్లాన్ లో ఉండేటప్పుడు పాజిటివ్స్ కనబడుతుంటాయి ఆటోమేటిక్గా సేఫ్ మన నైన్కే విషయాలు కూడా అప్పుడంతా అద్భుతం అమ్మకుని పొగిడారు ఇద్దరు సీత అండ్ విష్ణుప్రియ ఆ తర్వాత ఆ అమ్మాయి మనం తీస్తారని అడిగినప్పుడు ఏ ఇక ఫెయిల్యర్ చీఫ్ నోరు కూడా ఎప్పుడు అలా మనం దీన్ని పాములో కూర్చొని పెద్ద కసుబుసలు ఆడుతుండే ఇది ఫెయిల్ అయిపోయే కదా మనకు అన్ని కష్టాలు చిన్న పనులు చేసుకుని మళ్ళీ దుమ్మెత్తు పోసేరు ఇద్దరు తర్వాత మళ్ళీ నైనిక చల్లబడే మా చీఫ్ మంచి చీఫ్ మాకు మంచి అమ్మాయి ఎలాగనమాట క్లాన్ లో ఉంటే అంత పాజిటివ్ అపోనెంట్ అయితే నెగిటివ్ నెక్స్ట్ వన్ విష్ణుప్రియ జీరో ఏమో సోనియాకి సరే ఇచ్చావు అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు చెబుతుంది బట్ నువ్వు పృథ్వీ క్లోజ్ కాబట్టి ఎవరు హట్ కాకూడదు పృథ్వీ హట్ కాకూడదు అంట ఇష్టమైన వ్యక్తిని బాగా చూసుకుంటుంది ఈ లింక్లు పెట్టుకొని ఎందుకో ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ లో ఇవి అవసరమా అని కూడా ఆలోచించట్ల విష్ణుప్రియ ప్రతి సందర్భంలో ఆ నిన్న డైరెక్ట్ చెప్పినట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఏదో సందర్భం దొరికినా పృథ్వీ అంటే నాకు ఇష్టం పృథ్వీ అంటే నాకు ఇష్టం నేను పృథ్వీతో మాట్లాడి ఎందుకు ఇలా పోటర్ చేసుకుంటుందో మరి అవి లో భాగము ఏంటో అర్థం కావట్లా నెక్స్ట్ వన్ సోనీ ఎందుకంటే స్టార్టింగ్ సోనీ ఇప్పుడు కనబడట్లే అలకలు అలగడం అతను బొజ్ గంచడం ఇప్పుడు అలగడు ఇవే కనబడియండి ఆ క్లాన్ లో ఉన్నప్పుడు అంతసేపు డిజర్ అయిపోయింది ఆవిడ కంప్లీట్ కంటే అది వాస్తవం అప్పుడు నిజంగా ఆవిడ ఆట నిఖిల వల్ల పోయింది నెక్స్ట్ వన్ విష్ణు చీఫ్ పొజిషన్కి చేతులకి డైలాగ్ వేసింది కదా చేతులకి రెడ్ గాజులు వేసుకుని కలర్ కూడా చెప్పింది మళ్ళీ రెడ్ గాజులు వేసుకుని బొట్టు బిల్లు ఒకటే తక్కువ అనింది ఆ రోజు ఆడవాళ్ళని తక్కువ చేయాలని కాదు అనింది బట్ వాళ్ళకి అండవైతే రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఊరికే సార్ అన్నాను కాంచనా కాంచనా అంటామంటే అలా తప్ప మనకూడదు కదా అంత కేర్లెస్గా అంత ఇన్సెన్సిటివ్గా ఎట్లా మాట్లాడుస్తా అంటే హార్ట్ఫుల్ గా చెప్పింది క్షమించండి నన్ను క్షమించండి ఎవరిని హర్ట్ చేయలేదు క్షమించండి అని మరి అంత క్షమాపణ కోరిన తర్వాత ఆ ఆడియన్స్ పెద్ద మనసు దగ్గర క్షమించేస్తారు అలాగే నెక్స్ట్ వన్ యష్మికి బాయ్స్ గర్ల్స్ అందరూ ఇక్కడ ఆ వీడియో కూడా చూపించారు యష్మి నిజంగా ఆ ఇంటెన్షన్ అనలేదండి ఏమైంది అక్కడ క్లియర్గా మరొకసారి బ్రీఫ్గా చెప్పేస్తారు పృథ్వీ అరే నలుగురు అబ్బాయిలు ఉన్నారంటే ఆ మనకంటే ఐదుగురు అబ్బాయిలు అన్నాక ఈ అమ్మాయి రిజిస్టర్ కూడా చేయలేదంటే ఎగ్జాక్ట్గా నేను అది చెప్పా ఆ అమ్మాయి ఉద్దేశం ఏదో జనరల్ ఫీలింగ్ పరంగా అనలా కానీ ఏమనింది లెక్కలో లేడు అనేసింది ఏ ఉద్దేశంతో ఆ బిల్ ఈ రోజు అదే చెబుతుంది నేను నిన్న మొన్న చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే ఆవిడ ఇలా అనుకుందని చెప్పి నేను ఎగ్జాక్ట్ గా అదే చెప్పింది నేను రిజిస్టర్ చేయలేదని పృథ్వీ మాట ఆల్రెడీ గేమ్ పరంగా అతను వీకు వీక్ వీక్ అని ఆ ఉద్దేశంతో ఆ ఇంటెన్షన్ చెప్పి అయ్యో నాకు వేరే ఉద్దేశం లేదు ఐఎం రియల్లీ సారీ అని చాలా హార్ట్ఫుల్ ఈవిడ కూడా సారీ చెప్పింది నిజంగా వేసినా కదా ఆ ఉద్దేశం లేదా నేను అదే చెప్పాను నిన్న మొన్న అఫ్ కోర్స్ అలాగన్నా సరే తప్పే ఎందుకన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పా ఇప్పుడు యష్మికి మణికంట కంట వీకు సోనియా కంట వీకు ఫస్ట్ తీయాల్సి వస్తే యష్మినే తీసేస్తాం తర్వాత సోనియాని తీస్తాం తర్వాత మణికంట ఆప్షన్ వాళ్ళు సీత క్లాన్ వేసుకున్నారు అనేటప్పుడు ఫిట్టెస్ట్ కాంటెస్టెంట్ గా తీయాల్సి వస్తే వేరే అవకాశం వస్తే ఆమెను తీసేస్తున్నప్పుడు అయ్యో నేను డిమోటివేట్ అయిపోతున్నాను తెగ ఏడిచింది యాపిల్ పళ్ళు కూడా ముక్కలు తినిపించారు వాదార్చారు బొజ్గించారు అంత చేశారు ఒక మాట జస్ట్ ఆమె తక్కువ వీకు అనే దానికి అంత ఫీల్ అయ్యింది అయ్యో నేను ఎంత కష్టపడి ఆడుతున్నా నా ఆటను గుర్తించలేదా నన్ను ఆ కనీసం రిజిస్టర్ చేయకపోతే అట్లా అంత ఫీల్ అయ్యి తెగ వేడి చేసింది మరి అలాంటి ఆమె వీక్ 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 కాబట్టి అసలు ఎక్కడ లేడు హౌస్లోనే లేడు అసలు ఆటగాడే ఏడా తీసి తీసుకరిస్తుంది ఆ రకం కూడా తప్పే కాకపోతే ఇక్కడ అనుకున్నట్టుగా వేరే ఇంటర్స్ ఆమెకి లేదు ఆయన జనరల్ ఫీలింగ్ పరంగా ఆ రకంగా కాకపోతే ఇక్కడ ఎత్త ఫ్రేమ్ అయిపోయింది అక్కడ మళ్ళీ మీరు గమనిస్తే క్లియర్ గా పేరు అయిన పేరు నిఖిల్ నిఖిల్ అరే మనకడా నిన్ను ఆ అబ్బాయి లిస్ట్ లో తీసు అబ్బాయిలు ఎక్కడో లేవంటారా ఆ మాట అండడం వల్ల పెరిగిపోయింది అది డైరీ మొత్తం మీనింగ్ మారిపోయాయి సో దానివల్ల అది కమ్యూనికేషన్ దీనివల్ల మిస్కమ్యూనికేషన్ అయింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎస్నీకి లేదు కానీ అలాగనే ఆ అమ్మాయి లెక్కలో లేడు ఆటలో లేడు అని తీసిన తప్పే ఎందుకంటే ఆవిడే తీసుకున్నప్పుడు అవతల వాడు ఎందుకు తీసుకుంటాడు అంత పని ఎఫర్ట్స్ అన్నీ పెట్టేటప్పుడు అసలు లెక్క లేవు పూచిపోవడం తీసేస్తా ఉంటే ఎవరైనా ఫీల్ అవుతారు హార్ట్ అవుతారు సో ఆ పాయింట్లో ఆవిడ తప్పు కానీ ఆ ఉద్దేశం ఆవిడకి లేదు అక్కడ ఉద్దేశం ఆడియన్స్ కూడా అలా రీచ్ అవ్వడానికి ఆ తర్వాత నిఖిల్ అన్నమాట మాట అది మెయిన్ అది హైలైట్ అది లేకపోతే ఈ ఇంటెన్షన్ మొత్తం ముందుది ఇట్లా వచ్చేదే కాదు నిఖిలా మాట అండడం వల్ల అవునా ఆ యష్మి కూడా ఆ ఉద్దేశంతో అనిందా అని ఆలోచించే ద్వారా మారిపోయి ఆడియన్స్ కి ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఆయన అండడం వల్ల అరే మనకంటే ఆ అబ్బాయిలు లెక్కలో లే అబ్బాయిలు లెక్కలో లేవంట్రా అండం వల్ల ఆ యష్మి ఆ ఉద్దేశంతో అనిందా అని మళ్ళీ ఆలోచించే పరిస్థితి వచ్చింది తప్ప ఆవిడికి లేరు ఓకే నెక్స్ట్ వన్ మనకంట వాళ్ళ జ్ఞానం లేదండి అంతేనండి వేస్ట్ అని వదిలేస్తే ఇక్కడ హోస్ట్ చెప్పారు బాబు వాళ్ళకి వదిలేక నువ్వు నువ్వే జ్ఞానవంతులాగా ఫైట్ చెయ్యో ఆర్గ్యుమెంట్ చెయ్యో తాడు పెడితే తేల్చుకొని ఓకే సార్ ఓకే సార్ అని చెప్పేస్తే మళ్ళీ ఇక్కడ ఆ బ్రేక్ లో విష్ణు ప్రియా వీళ్ళందరూ అంటారు కదా సర్వైవల్ ఆఫ్ ఫిట్ టెస్ట్ లో మేము తీయపోతే ఎందుకు తీసుకున్నాడు సోనియా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అనుకున్నారు మేము విన్నింగ్ కోసమే ఆడము మీ బిహేవియర్ విన్నింగ్ కోసమే అని చెప్తే వీళ్ళు అడుగుతున్నారు మేము ఓడిపోవడానికి ఆడతా పెట్టాడు లెక్క సో ఇక్కడ కూడా సీత అదే ఉంటది నీకేమనిపించింది నిఖిల్తో నువ్వు చెప్పాలి నవీల్ ఆడతాడు నిఖిల్ మాట్లాడని చెప్పాల్సింది నువ్వెందుకు చెప్పాలి నువ్వే కదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అంటే మేమే మాట్లాడకుండానే ఇన్ఫ్లుయెన్స్ నేను ఎలా కానీస్తావు నువ్వు ఎలా అర్థం చేసుకుంటావంటే సీత పర్ఫెక్ట్ చెప్పింది నేను అక్కడ లేనిది నేను ఎలా అర్థం చేసుకుంటా అదే నేను చెప్పా అక్కడ ఏం జరిగిందో నాకు ఎలా తెలుసు బట్ నికులు నేను మాట్లాడినప్పుడు అగ్రి అన్నాడు ఓకే అన్నాడు టీం కోసం హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నాడు తర్వాత మారిపోయాడు ఫ్లిప్ అయ్యప్పడు సో అక్కడ ఏం జరిగిందో కూడా నేను చూడలే బట్ నా వరకు నా సమక్షంలో ఏదైతే మాట చెప్పాడు ఆ మాట తప్పాడు కాబట్టి ఆ పాయింట్ వరకు నేను స్టాంప్ వేసాను పర్ఫెక్ట్ గా చెప్పింది ఆ అమ్మాయి నేను మీ రూమ్ లో మీరు డిస్కషన్ చేసుకున్నారు నువ్వు ఇన్ఫ్లుయన్స్ దాని గురించి చెప్పలే నా సమక్షంలో జరిగిన కాన్వర్జేషన్ కి సంబంధించి నేను స్టాంప్ జీరో వేసి అట్టగే ఆయన వచ్చి చెబుతున్నాడు నువ్వు ప్రతి దాటిలో గుర్తుంది నిజమే కదా ఫస్ట్ నుంచి జరుగుతున్నది అదే కదా మొన్న కూడా రెండు ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ తీసేపు అక్కడ చెప్పింది మొన్న కూడా సేమ్ ఏమైంది ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే నిఖిల్ దా మనం మాట్లాడదాం చీఫ్ ఇద్దరు మాట్లాడదాం అంటే వద్దు వద్దు అందరితో మాట్లాడాలి పబ్లిక్ గా మాట్లాడు ఓపెన్ గా మాట్లాడు చీఫ్ ఇద్దరు మాట్లాడేది ఏంటి అనే అమ్మాయి అంటే లేదు లేదు ఫస్ట్ మా ఇద్దరు మాట్లాడుకుంటే మీ చీఫ్ వచ్చి మీకు కన్వే చేస్తారు ఆ అమ్మాయి చెప్పింది అప్పుడు ఫస్ట్ సోనియా ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది మీ ఇద్దరు మాట్లాడేది ఏంటి తో చెప్పాను సరే అన్నారు వెళ్ళారు అందుకని మధ్యలో ఆ రోజు కూడా దూరం తర్వాత మళ్ళీ ఇంటి వాళ్ళు వెళ్ళిపోయి డిస్కషన్ తీసుకున్న వీళ్ళు తీసేద్దాం అనే తర్వాత వీళ్ళు అప్పుడు ఎటు తో మాట్లాడారు క్లాన్తో మాట్లాడితే అప్పుడేమని మళ్ళీ సోనియా ఏ క్లాన్తో మాట్లాడేది ఏంటి పోయి చీఫ్ డెసిషన్ తీసుకున్నాడు చీఫ్ చీఫ్తో మాట్లాడుకోలేదు సో ఇందు ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ ఎంఐసి అందుకే గడ్డిగా అడిగింది అప్పుడేమో చీఫ్తో మాట్లాడారు ఇప్పుడేమో క్లాన్తో మాట్లాడాడు అసలు ఏంది ప్రతిదా నువ్వేదికి దూరం చీఫ్ నువ్వు ఆయన మరి అదే నాకు కనబడింది నాకు వినబడింది నాకు కళ్ళ ముందు చూసిందో నేను చెబుతాను నిఖిల్ చెప్పుకోలేడా నిఖిల్ మాట్లాడలేడ నిఖిల్కి వాయిస్ లేదా పర్ఫెక్ట్గా అడిగిందా నువ్వేది ప్రతిదాట్ల మధ్యలో దూరుతావు ఎవరు నాకు చీఫ్ అర్థం కావట్లేదు అందుకే తర్వాత నాగార్జున కూడా నిఖిల్ నీ గురించి నువ్వు చెప్పుకోలేవా నిజంగా చెప్పుకోలేక ఇన్ని పంచాయతీలు వచ్చినాయి ఆయనకి ఆయనకి ఎఫెక్ట్ అవ్వాలి ఆటకి కొద్దిగా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అంతా కవర్ చేసుకునే అవకాశం అయితే ఈరోజు అన్ని రకాలుగా తప్పులు అందరూ ఎత్తి చూపారు కనుక మళ్ళీ పికప్ అవుతారు అని అనుకుంటున్నాను సరే ఆ హీరో ఏమో ఇప్పుడు బాగా ఆడుతున్నాడు నిఖిల్ హీరో ఏమో మనకంట జీరో ఏమో మణికంఠకి ఇచ్చాడు ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఫ్లిప్ అవుతుందంటే నాగార్జున పర్ఫెక్టే చెప్పారు నువ్వు కూడా అదే కదా నువ్వు కూడా నాడదే కదా అని అలాగే మణికంటకి ఏమోసిన అయితే బాబుని వీక్నెస్ తెలిసిన అత్యంత బలవంతుడు అని చెప్పేసి ఆయనకు మోటివేట్ చేశారు సో నీ వీక్నెస్ తెలుసు కాబట్టి దిద్దుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు అలాగే సేమ్ అదే వర్డ్ అదే సెంటెన్స్ నిఖిల్ కూడా వర్తిస్తుంది ఆయన వీక్నెస్ అన్నీ చెప్పారు కనుక ఆయన బలవంతం ఇప్పుడు అయ్యేదానికి అవకాశం ఉంది అలాగే మణికంఠ కూడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎపిసోడ్స్ అవి లో చెప్పారు ఎక్కువ జీరోల వల్ల డైరెక్ట్లీ ఇన్ డేంజర్ జోన్ అన్నారు సండే చూద్దామని నాకున్న అప్డేట్ ప్రకారం జైలు అనుకుంటున్నాను అట్లాగే గత ఏడు సీజన్ల నుంచి ఒక ఒకటి నుంచి ఎనిమిది మంది సీజన్ అయ్యేటి కాబట్టి ఎనిమిది మందిని వైల్డ్ కార్డుగా నెక్స్ట్ రాబోతున్నారు వాళ్ళు ఎవరు ఏంటి ఫుల్ డీటెయిల్స్ మరొక వీడియో అప్లోడ్ చేస్తా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ